నాకు పంతం పెరిగింది. ఎదిరించాను ఆ మాయా సైన్యం. నా బలగం అంతటిని అశ్వ గజ రథాలతో సహా మేలమట్టం చేసివేసి నాకు రోషన్ రెట్టించింది. నాకు తెలిసిన కొద్దిపాటి మంత్రాస్త్రాలు అజ్ఞానం కొద్ది ఆ వశిష్ఠులపైనే ప్రయోగించాను. ఆయన్ని చేరే లోపలే వాటిని ఆ బ్రహ్మనండం కబళించి వేసి తిరుగులేని బ్రహ్మాస్త్రం కూడా ఆ బ్రహ్మర్షి తేజస్సులో కరిగిపోయి బ్రహ్మబలం ముందు నా క్షాత్ర బలం ఎంత అల్పమైనదో బోధపడింది. నాలో అహం చావడానికి బదులు వేయి పడగలెత్తి బుసలు కొట్టి నిప్పులు మూసింది. ఆయన వలె బ్రహ్మర్షినై బ్రహ్మాండమైన శక్తిని గడించి సాధించాలని నిశ్చయించాను. రాజ్యం పుత్రునికిచ్చివేసి దీక్షగా తపస్సు చేయసాగాను.